జలం మూలం ఇదం జగత్. సకల ప్రాణులకి జలమే జీవనాధారం. ఆ జలాలకి ఆధారం నదులు, భూగర్భ జలాలు, బోరుబావులే. వర్షాలు సక్రమంగా కురిస్తేనే ఈ జలవనరులు కలకల్లాడతాయి. అయితే ఋతువులు గతితప్పి వర్షాలు తగ్గిపోయి కరువులు కోరలు చాస్తున్నాయి. ఏటికేడు వర్షాభావ పరిస్థితులు, క్షామాలు తీవ్రమై నింగి నుంచి చినుకు నేలరాటం లేదు. కరువు కాటకాలతో డెల్టా జిల్లాలే నీటి ఎద్దరి ఎదుర్కొంటుంటే పూర్తిగా వర్షాల మీదే ఆధారపడిన మెట్ట ప్రాంతాలు ఎడారులుగా మారుతున్నాయి. కరువులు, వర్షాభావాల నడుమ పంటలు పండించటం రైతులకి కత్తిమీద సాములా మారింది. అలా అని వర్షాలు అసలు కురవడం లేదా అంటే అకాల వర్షాలు పోటెత్తుతున్నాయి. కాలం కాని కాలంలో తుపాన్లు విరుచుకుపడి చేతికొచ్చే పంటలని నాశనం చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ధైర్యంగా సాగు చేయాలంటే వాన నీటిని ఒడిసిపట్టడమే ఏకైక మార్గం. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు తగ్గిపోయిన మాట వాస్తవం. అదే సమయంలో వరదలు, తుపాన్ల వేళ నమోదయ్యే వర్షపాతం కూడా అధికమే. అయితే ఈ ఆకాశ జలమంతా వృధా అవుతోంది. భూమిలోకి ఇంకేదానికంటే సముద్రాల్లోనే అధికంగా కలుస్తోంది. ఇలా వృధాగా పోయే వర్షపు నీటిని భూగర్భంలో నిక్షిప్తం చేసే సరికొత్త విధానమే భూంగ్రు. బీప్లాబ్ కేతన్ పాల్ అనే ఆర్థిక నిపుణుడి ఆలోచన నుంచి జనించిన ఈ వినూత్న పద్దతి గుజరాత్లో విజయవంతమైంది. కరువులతో అల్లాడే ఎడారి జిల్లాల రైతుల కన్నీరు తుడిచింది. భూగర్భంలో నీరులేని పొరలని గుర్తించి అందులోకి గొట్టం ద్వారా వర్షపు నీటిని పంపించి మోటార్ ద్వారా తిరిగి తోడుకునే భూంగురు తెలుగు రాష్ట్రాలకి పరిచయమైంది. కరువు జిల్లాల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. భూగర్భ జలాశయంగా పిలిచే భూంగురు విశేషాలు తెలుసుకుందాం పదండి. సాధారణంగా తాగు, సాగునీటి అవసరాల కోసం వేసే బోర్లు భూమిలో నీరు నిల్వ ఉన్న చోట మాత్రమే వేస్తారు. భూంగురు పద్ధతి ఇందుకు పూర్తిగా భిన్నం. భూగర్భంలో నీరులేని ఖాళీ పొరలని గుర్తించి అక్కడ మాత్రమే బోరు తవ్వుతారు. నేలలోని రాతి పొరలు, జలం లేని జోన్లని బట్టి అవసరమైన మేరకు పొడవాటి గొట్టం బిగిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పడే వర్షం ఈ గొట్టంలోకి ఇంకే విధంగా బోరు చుట్టూ ఇసుక, రాళ్లు, కంకరతో కూడిన దిమ్మె నిర్మిస్తారు. ఈ గొట్టానికి బోరు పైపుని అనుసంధానం చేసి మోటారు ద్వారా నీరు పైకి తోడతారు. స్థూలంగా భూంగ్రు నిర్మాణం, వినియోగం ఇంతే. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే భూగర్భ బ్యాంకు అన్నమాట. వర్షం నీటిని ఇందులోకి పంపి తిరిగి అందులోని నీరు తోడుకోవడమే భూంగ్రు. భూంగ్రు అంటే గుజరాత్ భాషలో గొట్టం అని అర్థం. అపార ఆకాశ ధారలని గొట్టం ద్వారా భూగర్భంలో నిక్షిప్తం చేసే ఈ నూతన ఆవిష్కరణకి ఆద్యుడు బిప్లాబ్ కేతన్ పాల్. పశ్చిమ బంగా హుగ్లీ ప్రాంతానికి చెందిన పర్యావరణ ఆర్థికవేత్త అయిన బిప్లాబ్ ఉద్యోగరీత్యా గుజరాత్లో స్థిరపడ్డారు. 2001లో భుజ్ భూకంపం వచ్చినప్పుడు తాగు, సాగునీటి సమస్యతో లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొన్న బాధలని ప్రత్యక్షంగా చూసిన ఈయన పరిష్కారం కనుగొనాలని సంకల్పించారు. అలా తన మదిలో మెదిలిన ఆలోచనకి శాస్త్రీయత జోడించి భూంగ్రు పద్ధతి అభివృద్ధి చేశారు. గుజరాత్లోని పటాన్ జిల్లాలో కరువు కాటకాల వల్ల వలసలతో ఖాళీ అయిన 5 గ్రామాల్లో తొలుత భూంగ్రు నిర్మాణాలు చేపట్టారు. ఈ మహాక్రతువులో మహిళలని భాగస్వాములను చేసి ఉచితంగా భూంగ్రు బోర్లు తవ్వించారు. వర్షాకాలంలో వాన నీరు ఈ గొట్టాల్లోకి ఇంకిపోయి 2 పంటలకి నీరు సమృద్దిగా అందడంతో కరువు నేలలు పచ్చని క్షేత్రాలుగా మారాయి. కళ్ల ముందే కనిపించిన ఫలితాలతో పేద మహిళల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇలా మొదలైన భూంగ్రు ప్రస్థానం గుజరాత్తో పాటు మరో 8 రాష్ట్రాలకు విస్తరించింది. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఈ జల విధానం ఇటీవల తెలుగు రాష్ట్రాలకి పరిచయమైంది. డిఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేసిన రామ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో భూంగ్రు బోర్లు తవ్వారు. ఒకసారి రీఛార్జి ఛాంబర్లు నిర్మిస్తే 25 ఏళ్లు వినియోగించుకోవచ్చని, రైతులు రకరకాల పంటలు పండించుకోవచ్చని రామ్ కుమార్ తెలియజేస్తున్నారు.
రోజుకి వాటర్ తగ్గుతుంది. ఇక్కడ బొంగురులో రోజు ఎవ్రీ సంవత్సరం వర్షం రావడంతో మీకు వాటర్ పెరుగుతుంది. లేదు, పక్కన మీరు ఒక చెరువు తవ్వుకున్నారంటే ఆ చెరువు వాటర్ ని మీరు బొంగురులో నింపేశారంటే ఆ వాటర్ అట్లాగే ఉంటుంది. మీరు బ్రహ్మాండంగా మిట్ట పంటలు అంటే మిల్లెట్స్, తర్వాత ఆయిల్ సీడ్స్, ధాన్యాలు నేచురల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే ఒక బోర్ చుట్టూ చాలా మంచిది కాదని చెప్పండి, కానీ ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి వాన నీళ్ళని ఫిల్టర్ చేసి లోపల పంపించారంటే ఆ నీళ్లు మీకు యూజ్ అవుతుందా, మీ పక్క వాడికి యూజ్ అవుతుందా, లేదు భూమిలో అంతర్జలాలు పెరుగుతాయా అని మీకు తెలియదు. ఎందుకంటే మీ భూమి లోపల 200 అడుగులు 300 అడుగుల్లో ఎలా ఉంది, స్లోప్ ఎలా ఉంది, డిప్ డైరెక్షన్ ఏంటి, ఇవన్నీ మనం తెలియకపోవడంలో మనము గ్యారంటీగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసి ఎవరికి బెనిఫిట్ అవుతుంది చెప్పలేదు. రెండో పాయింట్, అదే అక్వాఫైర్ లో ఇంకొక 100-200 రైతులు బోర్లు తీసారనుకోండి, వాళ్ళు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అంటే వరి, మన గోధుమలు, షుగర్ కేన్ లాంటి పంటలు, ఈ పంటలు మనం చాలా తక్కువ పండియాలి. ఎందుకంటే ఈ పంటలకు చాలా వాటర్ కావాలి. 4 దశల్లో బొంగురు బోరు నిర్మాణం చేపడతారని రామ్ కుమార్ చెబుతున్నారు. మొదటగా బోరు తవ్వాలనుకున్న ప్రాంతంలో స్థలం ఎంత, ఎత్తుపల్లాలు, వర్షపు నీరు పోయే వాలు వంటి అంశాలని రెకీ చేస్తారని తెలిపారు. రెండో అంచెలో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరికరం ద్వారా భూగర్భంలో నీటి ప్రవాహ దిశ, ఖాళీ ప్రాంతాలు గుర్తిస్తారని వెల్లడించారు. మూడో దశలో నేల అడుగున నీరు లేని చోట సాధారణ పద్ధతిలో బోరు తవ్వుతారని చెప్పారు. ఇక చివరిదైన 4వ దశలో రీఛార్జ్ ఛాంబర్ నిర్మించి భూమిలోకి గొట్టం ఏర్పాటు చేస్తారని వివరించారు. వర్షపు నీటిని ఈ గొట్టంలోకి పంపడం వల్ల నీరు ఆవిరవడం అనే సమస్య తలెత్తదని చెబుతున్నారు. దీనికి 4 స్టెప్స్ ఉంటాయండి. స్టెప్ నంబర్ 1 రెక్కి అంటారు, స్టెప్ నంబర్ 2 జియో ఫిజికల్ అసెస్మెంట్, స్టెప్ నంబర్ 3 బేసికల్ గా మనం బోర్ డ్రిల్ చేయాలి మనం చెప్పిన స్పాట్ లో, స్టెప్ నంబర్ 4 ఫిల్టరేషన్ ఛాంబర్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ స్టెప్ రెక్కి అంటే మేము రూమ్ లో కూర్చుని మీ ల్యాండ్ విస్తీర్ణం ఎంత, మీ ల్యాండ్ స్లోప్స్ ఎలాగున్నాయి, మీకు వాటర్ ఎందుకు కావాలి, ఎట్లా కావాలి, ఏ పంటలకు కావాలి, మీరు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారా, కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నారా, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారా, ఇలా నీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఇవన్నీ నీటి తర్వాత మీ యొక్క ల్యాండ్ లో క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, మీ యావరేజ్ రెయిన్ ఫాల్ ఎంత, ఇట్లా క్వశ్చన్లు వేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని కొన్ని ఏరియా సెలెక్ట్ చేస్తాం. ఎక్కడ బొంగురు చేయడానికి బాగుంటుంది, సెలెక్ట్ చేసిన ఏరియాలో 2 ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. ఈ మిషన్ తో మొత్తం 4 కిలోమీటర్ రేడియస్ లోపల నీళ్ల డైరెక్షన్ అంటే స్ట్రైక్ డైరెక్షన్ ఎలా ఉంది అని మనకి తెలుస్తుంది. మీరు ఓపెన్ పాండ్స్ లో పెట్టారనుకోండి 70% ఆవిరైపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓపెన్ పాండ్ లో ఆవిరవటం ఒకటే కాదు, సర్క్యులేషన్ లాస్ కూడా ఉంటుంది. అదే వాటర్ని మీరు లోపల దింపారంటే భూమి లోపల ఉన్న పెద్ద పెద్ద చెరువుల్లో మీకు 0% ఇవాపరేషన్. మీ డిప్ డైరెక్షన్ ఫేవరబుల్ గా ఉంటే మీకు పెర్కులేషన్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 2-3% కన్నా ఎక్కువ ఉండదు. 10 రోజుల పాటు కురిసిన వర్షాన్ని బొంగురులోకి ఇంకించడం ద్వారా 2 ఏళ్ల పాటు ఆ నీటిని వాడుకోవచ్చు. ఏటా 2 సీజన్లలో 5 ఎకరాల విస్తీర్ణంలో నిశ్చింతగా పంటలు పండించవచ్చు. పైగా వర్షపు నీటికి ఉన్న శక్తి ద్వారా భూగర్భ జలాల్లో కాఠిన్యత, క్షారం తగ్గుతోంది. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టే కరువు పీడిత రైతులు ముందుకొస్తున్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు వద్ద ఆదర్శ గ్రామానికి శ్రీకారం చుట్టిన చక్రవర్తి శోభితా దంపతులు సైతం ఇటీవల బొంగురు బోరు నిర్మాణం ప్రారంభించారు. అనంతపూర్ కరువు జిల్లా కాబట్టి వీలైనంత వరకు నీటిని, భూగర్భ జలాలని అంతా సంరక్షించుకోవడం మన బేసిక్ బాధ్యత అనమాట. సో మేము ఈ ల్యాండ్ లో ఏం చేసామంటే వచ్చినప్పటి నుంచి చాలా పాండ్స్ తవ్వామంటే 12 ఎకరాల్లో 8 ఓపెన్ పాండ్స్ తవ్వాము. దాంతో పాటు 316 కాంటూర్ కందకాలు అవి తవ్వామన్నమాట. తద్వారా వాన నీళ్లనంతా చాలా హార్వెస్ట్ చేసుకునేదానికి మాకు సదుపాయం ఉంది. అయినప్పటికీ వానలు పడట్లేదు కాబట్టి ఇప్పుడు మేము బొంగురు అనే ఒక కొత్త ఇది ఇక్కడ అడాప్ట్ చేస్తున్నాం అనమాట. సో అందులో ఏమవుతుందంటే భూమిలోనే దేవుడిచ్చిన సహజ సిద్ధమైన వాటర్ ట్యాంకులు ఉంటాయి, అంటే 2 రాతి పొరల మధ్యలో డ్రై జోన్స్ ఉంటాయన్నమాట. మనం మామూలుగా నీటి కోసం తవ్వుతాం బోర్వెల్స్, ఇక్కడ ఎక్కడైతే నీళ్లు లేవో ఆ డ్రై జోన్స్ కోసం తవ్వి ఆ డ్రై జోన్స్ ని మనం ట్యాంకులు గా వాడుకోవచ్చు అనమాట. ఈ బొంగురు నుండి ఏం చేసాము, ఈ సెలెక్ట్ చేసి ఒక పాయింట్ సెలెక్ట్ చేసి దానిలో ఎంటీ గ్యాప్స్ ఎండు పొరలు ఎక్కడ ఉంటే చూసి ఆ ఎండు పొరలను ఈ వర్ష నీళ్ళు అన్ని దాంట్లో స్టోర్ చేసి వారికి రీయూజ్ చేసింటాము. మీరు అందరూ ఈ టెక్నిక్స్ మీరు యూజ్ చేస్తారంటే మీకు నీళ్లు ప్రాబ్లం 0% ఎల్లా కంప్లీట్ అయిపో మీరు అందరూ సాటిస్ఫై అయిపోయారు. మీరు రూపల నుండి 10 లీటర్ నీళ్లు ఎత్తితేరంటే మీరు భూమికి రూపల 2 లీటర్ నీళ్ళు మీరు అప్పిస్తే వాటర్ సాచురేషన్ అంటే ఈ భూమి వచ్చి మీకు సేవ్ చేస్తారు. వర్షపు నీటితో కరువుకి చెక్ పెట్టే భూంగ్రూకి పునాది వేసిన బిప్లాబ్ ఇప్పటి వరకు 14,000 మంది రైతులకి తన ఆవిష్కరణ చేరువ చేశారు. 40,000 ఎకరాల బీడు భూములు సస్యశ్యామలంగా మార్చారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఘనా, వియత్నాం దేశాల్లోనూ ఘుంగ్రు జలనిధిని పరిచయం చేసిన ఆయన 17 రకాల నిర్మాణాలు అందుబాటులోకి తెచ్చారు. తన జల సంజీవని ఆవిష్కరణకి గాను ప్రపంచ బ్యాంకు, ఐరాస వాతావరణ మార్పుల కేంద్రం సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థల అవార్డులు అందుకున్నారు. వర్షపాతం, నేల స్వభావం తదితర 29 అంశాల ఆధారంగా ఘుంగ్రు నిర్మాణానికి 8 నుంచి 32 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అయితే కరవుని పారద్రోలడమే తన లక్ష్యమంటున్న ఆయన పేద రైతులకి మాత్రం ఉచితంగా సేవలందిస్తానని వెల్లడించారు. ఘుంగ్రు బోరు నిర్మాణం కోసం తమ దక్షిణ భారత ప్రతినిధి రామ్ కుమార్ ని 9940652943 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.